పరిశ్రమలు రాత్రి వేళల్లో అడ్డగోలుగా వదిలే రసాయనాలతో వాతావరణం పూర్తిగా కాలుష్యమైపోతుంది. ఉదయం పూట దారుణమైన వాసనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోవలసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నామమాత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో చాలా కంపెనీలు ఉన్నాయి. పగలు రాత్రి పనిచేస్తూనే ఉంటాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఇండస్ట్రీ ఏరియా ఇక్కడ ఉంది. దేశంలో ప్రతి ప్రాంతానికి ఇక్కడి నుండి ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నాయి. లాభాలు తప్ప మరే విషయాలను పట్టించుకోవడం లేదు. ప్రమాదకర వాయువులు రసాయనాలు అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా గాలిలో కలిపివేస్తున్నాయి. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. కంపెనీల చర్యలతో బయట గాలి పీల్చాలంటేనే భయపడిపోతున్నారు స్థానికులు. ఉదయాన్నే వాకింగ్కు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిన్నపిల్లలు వృద్ధులు ఈ గాలితో వచ్చే వాసన భరించలేక వాంతులు కడుపులో తిప్పడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పటాన్చెరు చుట్టూ దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో వాసన విస్తరించి ఉంటుంది. ప్రజలకు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా హాని కలిగిస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం నుంచి చర్యల వల్ల మీద ఇప్పటివరకు తీసుకోలేరు. అలాగే ఈ సంగారెడ్డి పట్టణం కాకుండా ఐడిఐ బొల్లారం జిన్నారం ఘోరమైన పరిస్థితి ఉంది. అక్కడ లేబర్లు రాత్రిపూట పీల్చుకొని అనారోగ్యం కారణమై గాంధీ హాస్పిటల్లో వందల కుటుంబాలు ఈరోజు రాలిపోతున్న ప్రభుత్వం ఇంతవరకు చర్య తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ఆ ఒక కాలుష్యాన్ని నియంత్రించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. దీనికి ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అరబిందో ఆర్చ్ గణేష్ షుగర్ ఫ్యాక్టరీ చాన్మీర కంపెనీలపై చర్య తీసుకొని ఇలాంటి కాలుష్యం రాకుండా జనాలను కాపాడాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. రసాయన వాయువుల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంటలు పూర్తిగా నాశనమవుతున్నాయి. రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కంపెనీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఈరోజు పరిశ్రమలు వదులుతూ దొంగచాటుగా అర్ధరాత్రి పూట కాలుష్యం వదలడం వల్ల ఈరోజు పంట పొలాలు ఈరోజు ముఖ్యంగా చెరువులలో చెరువులకు దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలు ఈరోజు దొంగచాటున రసాయన కాలుష్యం మొత్తం వదలడం వల్ల చెరువులకు వదులుతుండ్రు. దాంతో పక్కకి ఉన్నటువంటి పంట పొలాలు అన్నీ కూడా ఈరోజు పొలాలు మొత్తం కూడా పంటలు నాశనమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న ఈరోజు ప్రజలు రైతులు మత్స్యకారులు ఈ రకంగా అందరూ నష్టపోతున్నా కూడా కనీసం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఒక్కసారి కూడా వాళ్ళ పైన వాళ్ళు దానికి సంబంధించిన పరిశ్రమలను ఇన్స్పెక్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. కఠినమైన చర్యలు ఒక్క పరిశ్రమను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు స్థానికులు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.